वेलकम टू आरटीवी इवाल्टि एजेंडा कार्यक्रमानिकि स्वागतम। एजेंडा अंशानिकि संबंधिंचि रहदारुल विस्तरण राजकीय रंगु पुलुकुंटुंदि, मतपरमैन विवादालकु दारितीस्तुंदि। ఇంతకు మతపరమైనటువంటి వివాదాలకు దారితీయడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు రాజకీయ రంగు ఎందుకు పులుముకుంటుందనేటువంటి విషయంపై చర్చించడానికి మనతో పాటు సిపిఎంకు సంబంధించి రామ్మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలీఖాన్ గారు, అదేవిధంగా సిపిఐ పార్టీ నుంచి బాబుల్లా మరికాసేపట్లో జాయిన్ అవుతారు. అలా చెప్పండి, ప్రధానంగా ఏదైతే రోడ్ల విస్తరణ అంటే మనకు ఒక రకంగా కడప నగరాభివృద్ధికి రోడ్ల విస్తరణ ఎంతో అవసరం, అలాంటి రోడ్ల విస్తరణ ఉన్నటువంటి తరుణంలో ఒక్కసారిగా దీనికి రాజకీయ రంగు పులుకోవడం, అదేవిధంగా మతపరమైనటువంటి వివాదాలకు దారి, ఎలా చూడొచ్చు అంటారు అసలు? అంటే అభివృద్ధిని అవరోధం సృష్టించడం భావించచ్చా? ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం పలు నగరాల్లో రోడ్ల విస్తరణ చేపట్టింది, అలాగే కడప నగరంలో కూడా చాలా ఆలస్యంగా చేపట్టారు. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ పరిపాలన తర్వాత చాలా ఆలస్యంగా ఈ రోడ్ల విస్తరణ కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కడప నగరంలో చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్ల విస్తరణ చేపట్టడం చాలా మంచిది, ఆహ్వానించదగ్గ పరిణామం. నగరాన్ని విస్తరించడం, నగరాన్ని సుందరీకరించడం, అభివృద్ధి చేయడం ఎంతో అవసరం, సంతోషదాయకం కూడా. అయితే ఒక కార్యక్రమం కానీ ఒక ప్రాజెక్టు కానీ ఒక అభివృద్ధి కానీ చేపట్టేటప్పుడు విధిగా ప్రభుత్వం పాటించాల్సిన నియమాలు, విధి విధానాలు, చట్టము, సమయపాలన, బాధితులతో సమాలోచనలు, వారిని ఒప్పించడం, ఇవన్నీ చేయగలగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, కడప నగరపాలక సంస్థ యంత్రాంగం దీన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో వైఫల్యం చెందుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సర్వసాధారణంగా రోడ్ల విస్తరణ కార్యక్రమంలో ఒక భవనాన్ని కానీ, ఒక మసీదుకు సంబంధించి కానీ, ఒక దేవాలయం కానీ, ఒక చర్చి కానీ, ఒక శ్మశాన వాటికి కానీ ఏదైనా రోడ్ల విస్తరణకు అడ్డంకుగా ఏర్పడి, అవరోధంగా ఏర్పడి దాన్ని తొలగించాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఆ బాధితులను కానీ, యజమానులను కానీ, కమిటీలను కానీ, పెద్దలను కానీ ముందుగా ఒక సమావేశం ఏర్పాటు చేసి వారికి సమస్యను వాళ్ళ ముందుంచి అందరి అంగీకారం తీసుకొని అందరి సమ్మతితో ఒప్పించి తీసుకోవాలి. ఇది ఒక ప్రార్థనాలయానికి కానీ లేదా సమిష్టి సముదాయాలకు సంబంధించి తొలగించాల్సిన అవసరం వచ్చినప్పుడు చేపట్టాల్సిన ప్రక్రియ. ఇది ఒక ఎత్తు. అయితే మరో తరహా ఏమంటే చాలా వరకు నగరంలో రోడ్ల విస్తరణ చేపడుతున్నారు కానీ అధికారులు విధి విధానాలు కానీ చట్టం కానీ అమలు చేయడం లేదు. దీనివల్లే చిక్కు వస్తుంది, దీనివల్లే రాజకీయ సమస్యలు వస్తున్నాయి, దీనివల్లే మొత్తం సమస్య జటిలంగా మారుతుంది. ముందుగా 15 రోజులు, 4 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలి బాధితునికి, అయ్యా నీ భవనం కానీ లేదా నీ షాపు రూమ్ కానీ లేదా నీ కాంప్లెక్స్ కానీ రోడ్డుకు అడ్డంగా కట్టావు, ఫలానా యాక్ట్ వల్ల, ఫలానా ఇన్ని అడుగుల వల్ల నీ ఎంకరో చేయాలేమో, దీన్ని తొలగిస్తున్నాము అని. తద్వారా అతనికి నగరపాలక సంస్థతో సంప్రదింపులు చేసే అవకాశం లభిస్తుంది. ఇది ప్రారంభ దశలో కార్పొరేషన్ అధికారులు, కమిషనరు, జిల్లా కలెక్టర్, యంత్రాంగం కానీ చేశారు. కానీ రాను సమస్య జటిలమవుతుంది, రోడ్ల విస్తరణ ఆలస్యమవుతుంది అనే ఒక దూరదృష్టితో అధికారులు కూడా చాలా చోట్ల రోడ్ల విస్తరణకు సంబంధించి ఎలాంటి ఇది ఇవ్వలేరు. అంటే నోటీసులు ఇవ్వడం కానీ, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కానీ చేయలేదు. కేవలం ఏకపక్షంగా డైరెక్ట్గా సాయంత్రం సమయాల్లో జేసీబీ వంటి యంత్రాలు తీసుకొచ్చి ఏకపక్షంగా తొలగించడం వల్ల సమస్య జటిలమవుతుంది, తద్వారా ప్రజల్లో ఆందోళన బయలుదేరుతుంది. మొట్టమొదటగా కడప కార్పొరేషన్ అధికారులు, జిల్లా యంత్రాంగం కానీ కడప నగరంలోని బాధితులతో కానీ, రోడ్ల విస్తరణకు అడ్డంగా ఉన్న యజమాన భవనాల యజమానులతో కానీ, ప్రార్థనాలయాల కమిటీల వారితో కానీ ఒక సమాలోచనలు, సంప్రదింపులు జరపలేదు.
ఇది పూర్తిగా ఘోరంగా వైఫల్యమైంది కార్పొరేషన్ గాని జిల్లా యంత్రాంగం గాని అంటే ద్వారా సమస్యలు వస్తున్నాయి అంటే ఒకవైపు కమిషనర్ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రధానంగా మనం ఒక సమస్య ఏది జటిలమైనటువంటి సమస్యగా మారింది ఏది కృష్ణా సర్కిల్ అనేటువంటి యాకుబ్సన్ మసీద్ దానికి సంబంధించి శ్మశాన వాడికి సంబంధించి దాని విషయంలో ఏమంటున్నట్టు కమిషనర్ నేను కూలకృషంగా చర్చించాను ఎవరైతే కమిటీతో చర్చించాం కమిటీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఏదైతే 7 కోట్ల 24 లక్షల రూపాయల అమౌంట్ ను కూడా వెబ్బోర్డులో వేయడం జరిగింది సో ఇందులో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే ఈ విషయాన్ని మేము కూలగొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏదైతే మసీద్ కమిటీ అభ్యంతరం తెలపడాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు చెప్తాను బాగా మంచి ప్రశ్న అడిగారు కడప యాకూబ్ సాహెబ్ మసీదు శ్మశాన వాటిక సంబంధించి సమస్య జటిలం కావడానికి కారణం అధికార యంత్రాంగమే ఇందాక నేను చెప్పినట్టు చట్టం గాని రోడ్ల విస్తరణకు సంబంధించి మీరు ఎన్ని అడవుల మేర రోడ్ల విస్తరణ చేపట్టారు ఎవరికి తెలియదు మాస్టర్ ప్లాన్ ఏమీ తెలియదు ఏ రోడ్డును ఏ సర్కిల్లో ఎంతవరకు విస్తున్నారో ప్రజలకు తెలియదు మీరు ఒక ప్రకటన చేయలేదు మీ ఇష్ట రీతిన ఇష్టం వచ్చినట్లు సర్కిల్ కు రూలు బజారు కు విధి మార్కెట్ కు విధానం ఈ విధంగా అమలు చేస్తున్నారు ఇంకా యాకూబ్ సాహెబ్ మసీదు శ్మశాన వాటికి సంబంధించి మసీదు కమిటీ తీర్మానము లేకుండానే మసీదు కమిటీ సంబంధం లేకుండానే ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వంలోని మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వక్ఫ్ బోర్డుకు ఏకపక్షంగా 7.80 కోట్ల రూపాయలు తీసుకెళ్లి నిధులను జమ చేశారు మసీదు కమిటీ గాని మసీదు కమిటీ ప్రమేయం గాని మసీదు కమిటీ తీర్మానం గాని ఎవరి అంగీకారం చేయలేదు ఎవరికి తెలియదు డిపాజిట్ చేసిన తర్వాత మేము సొమ్ము చెల్లించేశాము కాబట్టి మేము ఇంత ఎక్కువ చేస్తాము అని నోటీసులు తర్వాత ఇష్యూ చేశారు ఇది చట్టవిరుద్ధం విధి విధానాలకు రోడ్లు విస్తరణ షరతులకు విరుద్ధం మేము కలిసినప్పుడు కమిషనర్ గారిని అదే అడిగాం మీరు వాయలే ఉల్లంఘించారు రోడ్ల విస్తరణ యాక్ట్ సంబంధించి ఇక్కడ రెండు చట్టాలు అమల్లోకి వస్తాయి యాకూబ్ సాహెబ్ మసీదుకి సంబంధించి ఏ ప్రార్థనాలయాన్ని కూడా ప్రభుత్వం కూడా విధి విధానాలు చట్టాలను అమలు చేయకుండా తొలగించలేదు సుప్రీంకోర్టు తీర్పులు కానీ చట్టాలు కానీ సపరేట్గా ఉన్నాయి తర్వాత వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రభుత్వము కూడా సాధ్యమైనంత వరకు తీసుకోలేదు ఇది వక్ఫ్ చట్టం ఎవరు తీసుకోలేరు ఆ వక్ఫ్ ఆస్తులను అది కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా చెప్పాం వక్ఫ్ చట్టం అంత కఠినమైంది అంత బలమైనది ఆ ఆస్తులను ఎవరు తాగకూడదు ఒకవేళ తీసుకోవాలంటే చాలా విధి విధానాలు ఉన్నాయి మసీదు కమిటీ కానీ సంబంధిత కమిటీ వారి సమ్మతి తీసుకొని ఆ తీర్మానాన్ని జిల్లా కలెక్టర్కు సంబంధించి జిల్లా కలెక్టర్ కమిషనర్కు పంపించి ఇద్దరు అధికారులు ఇద్దరు యంత్రాంగాలు చేసి మళ్ళీ ఇంకోసారి క్లారిఫికేషన్ తీసుకొని దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు పంపించి వక్ఫ్ బోర్డు అక్కడ పాలక వర్గము సమావేశం ఏర్పాటు చేసి అక్కడి చట్టాన్ని సంబంధించి వాళ్ళు చర్చించి వాళ్ళు సమర్థించి అందరూ అంగీకారం తెలిపి మళ్ళీ ఫైలు రిటర్న్ వచ్చి కలెక్టర్కు కమిషన్కు వచ్చిన తర్వాత ఫైనల్ వెరిఫికేషన్ చేసి మేము ఇంత డిపాజిట్ చేస్తున్నాము ఇన్ని అడుగులకు మీ స్థలం తీసుకుంటున్నాము మీకు సమ్మతాన్ని ఫైనల్గా అంగీకారం తీసుకొని తర్వాత మీరు నోటిఫికేషన్ వెలువరించాలి ఈ అమలు ఎక్కడా జరగలేదు సో ఈ అమలు జరగలేదు కాబట్టి విధి విధానాలు చట్టాలను తొమ్మలో తొక్కారు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ లోపభూయిష్టంగా ఉంది కాబట్టి ఇది జటిలంగా కూర్చునింది తర్వాత ఒక మసీదు అనేది శ్మశాన వాటిక అనేది ఎంత పవిత్రమైంది ముస్లింలకు అయితే మసీదు కమిటీ వారు ఏం చెప్తున్నారు మీరు మసీదు స్థలం కానీ దానికి ఆనుకొని ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కానీ మీరు ఎంతైనా తీసుకోండి శ్మశాన వాటికి జూలికి వెళ్ళొద్దండి అనేసి ప్రతిపాదించారు తర్వాత రెండోది ఇక్కడ రెండో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఏమంటే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఏ మతానికి సంబంధించిన శ్మశాన వాటికను కాదు కదా సమాధిని కూడా విధ్వంసం చేసేదానికి తాకడానికి దాన్ని ఛిద్రం చేసే అధికారం ప్రభుత్వానికి లేదు ఒక వ్యక్తికి లేదు ఇది చాలా కఠినమైన చట్టం ఇది కానీ ఇక్కడ శ్మశాన వాటి మసీదుకు సంబంధించి శ్మశాన వాటిగా
చట్టం కూడా ఉంది ఇది కూడా కమిషనర్ దృష్టికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చాం అయ్యా మీరు ఈ విధంగా ఉంది పరిస్థితి కనీసం సంప్రదింపులు కూడా జరగలేదు ఏకపక్షంగా జరిగింది ఎవరు అనుమతితో మీరు 7 కోట్ల 80 లక్షల రూపాయలు ఒక బోర్డులో ఏకపక్షంగా డిపాజిట్ చేశారు దానికి సమాధానం లేదు నన్నీ కమిటీ తీర్మానం లేదు అంటే మనం సాధారణంగా ఏం చేస్తామంటే పేద ప్రజల ఇళ్లను కూల్చివేసేటప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరగలేదు ఎందుకు ఆందోళన జరగలేదు అంటున్నానంటే పేదలు మళ్ళీ వాళ్ళకు ఇల్లు కట్టుకునే అవకాశం లేదు ఇంటి స్థలం లేదు ప్రకాశ్ నగర్ తీసుకోవచ్చు మృత్యువేకుంట వంటి ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో నిర్దాక్షణంగా అధికారులు దగ్గర నుండి కూల్చేశారు అప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇంత జటిలమైన సమస్యగా మారలేదు అంటే దీన్ని బట్టి చూస్తే కేవలం మజీది వివాదం కావచ్చు అదే విధంగా ఏదైతే మాసాపేటలో ఉన్నటువంటి రామాలయం వివాదంలో మాత్రమే రాజకీయ జోక్యం జరిగింది పేద విషయంలో ఎందుకు జోక్యం జరగలేదు రాజకీయాలు ఎందుకు జోక్యం చేసుకోలేకపోయాయి పేద పక్షాలు ఎందుకు నిలబడలేకపోయాయి మతము అనేది సమిష్టి సమూహంతో కూడుకున్న వ్యవహారం అంటే ఒక మతము చాలా మందితో చాలా మంది సంప్రదాయాలతో ఆచార వ్యవహారాలతో పెను వేసుకున్న అతి సున్నితమైన అంశం దీన్ని డీల్ చేసేటప్పుడు దీన్ని అమలు చేసేటప్పుడు చాలా జాగృతగా చేయాలి క్రైస్తవులు గాని హిందువులు గాని ముస్లింలు గాని మాసాపేటలో దేవాలయం గురించి కూడా ఇదే సమస్య ఉంది తర్వాత దొరలగూరి నిర్మలా కాన్వెంట్ దగ్గర ఇదే సమస్య ఉంది ముస్లింలకు సంబంధించి యాకూబ్ సాహెబ్ మసీదు శ్మశాన వాటికకు ఇదే సమస్య ఉంది మీకు అదే నేను ప్రారంభ దశలో చెప్పాను అధికార యంత్రాంగం గాని నగరపాలక సంస్థ అధికారులు గాని ముందుగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇది సున్నితమైన అంశము జటిలంగా మారుతుంది అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళని పిలిపించి సమాలోచన జరిపించి ఒప్పించి అందరి సమ్మతి తీసుకొని రోడ్ల విస్తరణ చేపట్టి ఉంటే ఇంత జరిగేది కాదు కాబట్టి అధికార యంత్రాంగం ఘోరంగా వైఫల్యం చెందింది ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి దీని మీద పోలీసులు పోలీస్ యంత్రాంగాన్ని వాడటం చాలా అక్రమంగా కేసులు పెట్టడం బెదిరించడం అన్ని జరుగుతున్నాయి ఇది చాలా అన్యాయం మీరు బాధితులను పిలుచుకొని కన్సర్న్డ్ రాజకీయ పార్టీలను కూడా పిలిపించుకొని ఇదండి మేము ఇది చేస్తున్నాము మాకు కోఆపరేట్ చేయండి అది లేదు మేము వెళ్ళి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తేనే కానీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడలేదు జటిలమైన తర్వాత సమస్యను అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అని వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళు చాలా దుర్మార్గంగా దుష్ప్రచారం చేయడం అన్యాయం మేము ఇప్పటికీ చెప్తున్నాం రోడ్ల విస్తరణకు గాని అభివృద్ధికి గాని మంచి పనికి గాని ఎవరు ఏ రాజకీయ పార్టీ కూడా అడ్డుపడటం లేదు అయితే ఏకపక్షంగా మీరు అమలు చేస్తున్న తీరు గాని విధానం గాని చట్టాన్ని అమలు చేయకపోవడం గాని ఏకపక్షంగా వెళ్ళడమే ఇక్కడ సమస్యను జటిలం చేస్తుంది సమస్యను కారణంగా నిలుపుతుంది కేవలం సీఎం గారు ఈ విధంగా చెప్పారు ఈ టైం బౌండ్లో అయిపోవాలి ఈ టైంలో అయిపోవాలి ఆ టైంలో అదే చూస్తున్నారు కానీ ఇక్కడ చట్టం ఏంది బాధితుల పరిస్థితి ఏమి అని చూడడం లేదు తర్వాత మీరు ఒక మంచి మాట చెప్పారు మాట కాదు సమస్య ఇదే రాజకీయ పార్టీలు ఒక సామాన్యుడి విషయంలో ఒక సామాన్యుడి ఇల్లు తొలగించినప్పుడు స్పందించలేదు అని స్పందించారండి ప్రకాశ్ నగర్లో కూడా స్పందించారు ఉక్కాయపల్లిలో చాలా దారుణంగా మధ్యతరగతి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలంకాన్ పల్లెలో మీరు వెళ్ళి అడగండి అక్కడ కూడా తొలగిస్తే అక్కడ కూడా వెళ్ళారు ఉక్కాయపల్లిలో కూడా వెళ్ళారు ప్రజా సంఘాలు కూడా ఉక్కాయపల్లిలో ప్రకాశ్ నగర్ లో కూడా స్పందించాయి మీడియా వాళ్ళు కూడా వెళ్ళారు స్పందించలేదు అనేది కరెక్ట్ కాదు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే హఠాత్తుగా జేసీబీ తీసుకెళ్లి కూలదోసేస్తున్నారు జనాలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు దయచేసి అధికార యంత్రాంగము నేను విజ్ఞప్తి చేసేదేమంటే మీరు ఈ రోజు కాకపోతే రేపు చేయండి మన కాదంటం లేదు కానీ అమలు చట్టం ఏం చెప్తుంది బాధితుడి పరిస్థితి ఏమి అవన్నీ చూడండి ఏమీ మాట్లాడకుండా కేవలం నోటీసులు కూడా ఒకటి రెండు రోజుల్లో ఇచ్చి భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ ఫోర్స్ పెట్టి చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను అన్నా సరే మీరు అనేది బాగానే ఉంది నేను ఒక చిన్న విషయం చెప్తాను ఇప్పుడు మజీద్ వ్యవహారం అటు ఆయన కూడా మైనారిటీ శాఖ మంత్రి ఆయన పోస్టర్నే కాళ్ళ కింద తివాచిగా దర్శి ఇట్లా కాళ్ళతో రుద్దడాన్ని ఎలా చూడొచ్చు అంటారు
నేను దీన్ని వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను తీవ్రంగా ఖండిస్తున్నాను. చాలా తప్పు, చాలా బాధాకరం. ఈ మినిస్టర్ గాని మీ చిత్రపటం గాని నా చిత్రపటం గాని ఎవరైనా గాని అలా చేయకూడదు, తప్పది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం, అది చేయకూడదు. అయితే మసీదు కమిటీకి గాని నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయ పార్టీకి గాని ఎవరికి గాని సంబంధం లేదు. అది మధ్యలో ఎలా జరిగిందో అది పోలీసు కేసు కూడా ఉంది, ఆ పోలీసులకి దర్యాప్తులో తెలచాలి. అన్న మీరు చెప్పండి, పేదల ఇల్లు కూల్చినప్పుడు పెద్దగా జటిలం కాలేదు, ఏదైతే ప్రకాష్ నగర్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు కడప నగరం లాంటి ప్రాంతాలు పేద ఇళ్లను పూర్తిగా నిర్దాక్షిణ్యంగా ఒక్కసారిగా కూల్చేశారు. వాళ్ళు వ్యవసాయులుగా కట్టుబడతో బయటపడ్డారు. బట్టలు సామాన్లు ఇప్పటికి కూడా మనం చూడొచ్చు ప్రకాష్ నగర్లో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ రోడ్ల మీదే అన్నం చేసుకుంటారు, రోడ్ల మీదే అంటే ఒక పక్క వానకు తడుస్తూ ఎండకు ఎండాల్సిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఒకవైపు రామాలయం సంబంధించి సమస్య మారింది, ఒకవైపు యాకూబ్ షా దర్గాకు సంబంధించి, ఏదైతే శ్మశానానికి సంబంధించి వివాదానికి మసీదుకు సంబంధించి శ్మశాన వాటికి సంబంధించి వివాదం జరుగుతుంది, మరొకరు బుద్ధల జరుగుతుంది వివాదం జరుగుతుంది. సో పేదల ఇళ్లను నిర్దాక్షణంగా చేసేటప్పుడు మాత్రం ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా పెద్దగా ఇష్యూ చేయలేదు, దాన్ని పెద్దగా స్పందించలేదు, పెద్దగా ఇష్యూ చేయలేదు. కానీ వీటిని మాత్రమే ఎందుకు రాజకీయ పార్టీలు ఇలా చూస్తాను, ఏం కారణాలు ఏమై ఉండొచ్చు? కడప నగర అభివృద్ధిని కొంచెం లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. మొదట ఈ అభివృద్ధికి సంబంధించి మూడు అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిది, అభివృద్ధి చెందిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. రెండవది, అభివృద్ధి చెందడానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. మూడవది, ఎలాంటి అభివృద్ధి జరగకుండా గత కొన్ని సంవత్సరాలుగా మురికివాడలో నివసిస్తున్నటువంటి కాలనీలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ మూడు అంశాల రీత్యా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇప్పుడు కడప నగరంలో జరుగుతున్న అభివృద్ధి అంతా ఎటువైపు జరుగుతుందంటే, ఆల్రెడీ వేసిన రోడ్లని మళ్ళీ వేసి విస్తరణ చేసే ప్రయత్నంలో దాని మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు సర్కిల్ విస్తరించాలని చెప్పి జనాలు ఎవరూ అడగట్లేదు, కానీ సర్కిల్ని విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రోడ్డు విస్తరణ అవసరం లేదా అంటే ఖచ్చితంగా అవసరం. అదే సందర్భంలో కాలువల పక్కన ఉన్నటువంటి సామాన్య ప్రజానికాన్ని వాళ్ళకి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అడ్డగోలుగా నియంతృత్వ పోకడలతో అధికార పార్టీలు అధికార యంత్రంగా చాలా దూకుడుగా వ్యవహరించి సామాన్య ప్రజానికాన్ని రోడ్డు మీద వేశారు. అందుకోసం జరుగుతున్న అభివృద్ధి అంతా ఉన్నత వర్గాలకి ఉన్నత శ్రేణి రాజకీయ పార్టీల నాయకుల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో బాగా అభివృద్ధి జరుగుతుంది అనేది మాకున్న అభిప్రాయం. ఇప్పుడు మీరు ఈ ఆర్టీసీ బస్టాండ్ ఉంది, ఆర్టీసీ బస్టాండ్ వెనక వైపు చాలా అందంగా విశాలమైన రోడ్లు ఉంటాయి, సిమెంట్ రోడ్లు ఉంటాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది, వీధి రేట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఆర్టీసీ బస్టాండ్ ముందు మృత్యుంజయ కుంట ఉంది. మీరు వెళ్ళి ఈ రెండు ప్రాంతాలను పోలిస్తే మృత్యుంజయ కుంటలో కనీసం కాలు పెడితే మోకల్లోతు దిగబడేటువంటి పరిస్థితి ఎదురుగా కనిపిస్తాం. అంటే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఎవరైతే బలవంతులు ఉన్నారో బలవంతులు ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి జరుగుతుంది, బలహీనం ఉన్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి నిస్తేజంగా ఉండిపోతుంది, అది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు అధికార పార్టీ చెప్తుంది మేము నగరాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం, సుందరీకరణ చేస్తున్నాం, డిసెంబర్ 25న ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారి చేత ఈ మొత్తం ప్రోగ్రామ్స్ అనేవి ప్రారంభిస్తామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, అధికార పార్టీ యంత్రం కానీ కానీ అధికార పార్టీ నేతలు కానీ, మీరు ప్రజానీకం ఏదైతే అవసరమని చెప్పి అడుగుతున్నారో దానికోసం పోరాడుతున్నారో ఆ సమస్యను మీరు పరిష్కారం చేయడానికి నా మాత్రంగా ప్రయత్నం చేయట్లేదు. మీ ప్రయోజనాల కోసం మీరేదో ఈ కడప నగరాన్ని సుందరీకరణ చేశామని చెప్పుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు తప్ప, నేను అడుగుతున్నాను చాలా రోజుల నుంచి షామీరియా మసీద్ దగ్గర ఎటువైపు ఉన్నటువంటి గర్ల్స్ కాలేజీ నుంచి అటువైపు రవీంద్రనగర్కి వెళ్ళేటువంటి ప్రాంతానికి చాలా దారి సమస్య తీవ్రంగా ఇబ్బందిగా ఉంది. ఆ తూములో ఉంచే ప్రజానికం వెళ్ళి అటువైపు వెళ్తున్నారు, ఇది చూడటానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. విద్యార్థులు, మహిళలు, కార్మికులు ఆ తూముల నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సమస్య పరిష్కారం చెప్పండి, అక్కడ ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయండి అని చెప్పి అడిగారు. అలాగే లా కాలేజ్ సందులో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజానికం ఇటు రావడానికి అటు రావడానికి అవసరమైనటువంటి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో బ్రిడ్జీలు వేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ మొదలుకొని డిప్యూటీ సీఎం దాకా అడగని వాళ్ళు లేరు, అందరినీ అడిగారు. అందరినీ అడిగినా మీరు ఇప్పటివరకు స్పందించలేదు. అంటే మీరు చేస్తున్న అభివృద్ధి ఏంటి?
ప్రజానికి ఏది అవసరం ఉందో అది అభివృద్ధి చేయకుండా ప్రజానికి అడగనటువంటి వాటిని మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తే మీ గొప్పలు చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప సామాన్య ప్రజానికానికి ఏమాత్రం ఉపయోగపడేటువంటి అవకాశం లేదనేది మా పార్టీ అభిప్రాయం. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నటువంటి ప్రాంతాలు నేను ఇందాక చెప్పాను, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు కడప నగరంలో అనేక ప్రాంతాలు కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు తిలక్ నగర్ ఉంది, ఆర్కే నగర్ ఉంది, సుందరయ నగర్ ఉంది, లేకపోతే ఇక్కడ ఆజాద్ కాలనీ ఉంది, ఇట్లా అనేక ప్రాంతాల్లో పేదలు నివసిస్తున్నటువంటి కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలకి మీరు వెళ్ళి పరిశీలించండి, ఒక్క సిమెంట్ రోడ్ వేశారా తిలక్ నగర్లో మీరు? లేకపోతే సుందరయ నగర్లో ఏమైనా అక్కడ డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి మీరు ప్రయత్నం చేశారా? డ్రైనేజ్ నా రోడ్లో పోతూ ఉంటే మీరేమీ మాట్లాడబడలేదు. తిలక్ నగర్లో వర్షం వస్తే మోకల్ లోతుల నీళ్ళు, పిల్లలు ముసలివాళ్ళు అందరూ కార్మికుల నీళ్ళలో వెళ్తున్నారు, అక్కడ మీరు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీరేదో పెద్ద మాటల్లో చెప్పి ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడం కాదు, లేదు దరిద్రంగా ఉన్నటువంటి రోడ్లను మెరుగు చేస్తే సామాన్య ప్రజానికి ఆశిస్తారు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను, సామాన్య ప్రజానీకం యొక్క బతుకులు బాగుపడకుండా కడప నగర అభివృద్ధి చాలా దారుణంగా మారుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇక్కడ రాజీవ్ పార్క్ డెవలప్ చేశారు మీరు. రాజీవ్ పార్క్ డెవలప్ చేసి ఏం చేశారు? ఆ వారం తోపుడు బాగుంది లేకపోతే చిన్న చిన్న ఇడ్లీలో లేకపోతే పెట్టుకుంటే మీరు ఇక్కడ పెట్టుకోవడానికి ఇవాళ వీల్లేదని చెప్పి అందరినీ ఆపకుండా మార్చి అక్కడ మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే పేద ప్రజానీకం తోపుడు బండి మీద పనిచేసేటువంటి ఒక కార్మికుడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో వ్యాపారం బాగా జరిగే చోట అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రాంతంలో మీరు పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పి ఆంక్షలు విధిస్తున్నారు. పైగా ఇప్పుడు ప్రకాశ్ నగర్ ప్రాంతాల నుంచి మొత్తం ఆ పుట్లంపల్లి కాలువ ఇవన్నీ మొత్తం అనేక కాలువలు మీరు విస్తరింపుల కోసం ప్రయత్నం చేశారు, దీన్ని స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో ఆ కాలువల మీద రూపాయి రూపాయి డబ్బులు పోగేసుకుని తమ కష్టార్జితం అంతా ఆ కాలువల కోసం పక్కన ఉన్నటువంటి స్థలాల్లో ఇల్లు వేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి సామాన్య ప్రజానికానికి సరైన సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా కూల్చారే, ఇదే మీరు చెప్తున్నటువంటి అభివృద్ధి? అంటే సామాన్య ప్రజానికానికి ఎట్లయినా కూల్చేస్తే వాళ్ళు ఏం నోరు మాట్లాడరానే ఉద్దేశం? అంటే మీకు ఓట్లు రావనా, లేకపోతే మీకు సీట్లు రావనా, లేకపోతే సామాన్య ప్రజానిక మీద మీకు ప్రేమ లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే అభివృద్ధి అనేటువంటిది ఈ రెండు కోణాల్లో మనం చూడాల్సిన అవసరం ఉంది. మేము చెప్తున్నాం సిపిఎం పార్టీగా, మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి మీ పార్టీ మీ పార్టీ ప్రజల కోసం ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారు తప్ప సామాన్య ప్రజానిక పాటుపడేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఎందుకు మేము వీటి గురించి మాట్లాడుతున్నాం? ముత్యంజగుంట్లో నివసించేటువంటి ప్రజలు కానీ లేకపోతే తిలక్ నగర్లో నివసించేటువంటి ప్రజలు కానీ వాళ్ళందరూ ఎక్కడ పనిచేస్తున్నారు? వచ్చి టౌన్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో తిలక్ నగర్లో ఉన్నటువంటి ప్రజలు, పట్టణాల్లో మున్సిపల్ కార్మికులు అనేక మంది, దాదాపు 100 పైగా కుటుంబాలు ఇక్కడికి వచ్చి ప్రజానికానికి సేవలు చేస్తున్నారు, చెత్తేస్తున్నారు, మురికి వాడలు క్లీన్ చేస్తున్నారు, లేకపోతే ఇంకా అనేక డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి వాళ్ళు కార్మికులుగా పనిచేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం, ఈ నగరపాలక సంస్థ సామాన్య ప్రజల ప్రయోజనాలను విస్మరించి ఉన్నత వర్గాల యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకోసం మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కొంతమంది ప్రయాణికానికే ఉపయోగపడుతుంది. నేను ఇంకో మాట్లాడుతున్నాను, మీరు శాశ్వతంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఓ ప్రణాళిక రూపొందించండి ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే సీఎం సొంత జిల్లా, సీఎం నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రం ఇది. ఈ నియోజకవర్గ జిల్లా కేంద్రానికి బుగ్గవంక కాలం ఉంది, బుగ్గవంక పక్కన ఉన్నటువంటి రోడ్లు విస్తరణ చేస్తామన్నారు, ఏం చేశారు? ఇన్ని సంవత్సరాలు మీరు చేసేటువంటి అభివృద్ధి ఏంటి? బుగ్గవంక కాలువలకు నిధులు కేటాయించి దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం ఏ సంవత్సరాల్లో మీరు చేయలేకపోయారు. ఇంకా అంటే రోడ్లు వేయటమే అభివృద్ధి కాదు, పార్కులు నిర్మించడమే అభివృద్ధి కాదు, అట్లాగే డివైడర్లనే లేకపోతే సర్కిల్స్ని ఎక్స్పాండ్ చేయటమో కుదించడమో ఇదే అభివృద్ధి కాదు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజానికానికి కడప రోడ్లు చాలా సుందరంగా ఉన్నాయి, కడప సర్కిల్ చాలా బాగా ఉన్నాయి చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప కడప నగరంలో నివసిస్తున్నటువంటి ప్రజానికానికి కాలే కడుపులకి కడుపు నిండా అన్నం దొరికేటువంటి పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి. అందుకోసం మేము చెప్తుంది ఏంటంటే, మీరు అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధి చేయాలి. అదే సందర్భంలో కార్మికులని సామాన్య ప్రజానికం యొక్క ప్రయోజనాలు కాపాడే పద్ధతిలో మీరు చేయాలి. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఇక్కడ కేసీ కెనాల్ కట్ట మీద ఆక్రమణ చేస్తామని చెప్పి వెళ్ళారు కమిషనర్ గారు. మేము అడుగుతున్నాం కమిషనర్ గారిని, కేసీ కెనాల్ కట్ట మీద విస్తరణ చేయడం అవసరమా లేకపోతే గోకులరాజు దగ్గర విస్తరణ చేయడం అవసరమా అని అడిగితే నేను అది మర్చిపోయి పెట్టానని చెప్పి చెప్తున్నా. అంటే మీకు దీని మీద పూర్తి అవగాహన చేసుకొని దాన్ని అమలు చేయడంలో మీరు సరైన శ్రద్ధ చూపటం లేదు. ఏదో ఇప్పుడు డిసెంబర్లో సీఎం గారు వస్తున్నారు, సీఎం గారు మెప్పు కోసం పొందాలి, మేము 100 కోట్లు కేటాయించాం, పాత వర్షాన్ని కూల్చేస్తాం, ఇవి కాదు అభివృద్ధి అంటే.
పాత భాషను ఎందుకు కొలుస్తున్నారు? అక్కడ ఏదో పాత అయిపోయింది, కార్పొరేషన్ స్థలం కాబట్టి మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికోసం ప్రజలు ఎవరైనా అడిగారా? కనీసం నేను కార్పొరేటర్లు మాట్లాడుతున్నారు, ఈ మాస్టర్ ప్లాన్ ఇస్తున్నా, మాకు కూడా సమాచారం లేదు. మీ ఇష్టం వచ్చేది చేస్తున్నారు. కరోనా సమయంలో మీరు నిర్ణయించారు, ఎవరిని అడిగి నిర్ణయించారు, ఎలా నిర్ణయించారు? ఈ ప్రతిపాదనలు మార్చండి. ఈ ప్రతిపాదనలు కడప నగరంలో ప్రజానికి తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్నాయి అని చెప్పి కార్పొరేటర్లే చెప్తున్నారు. అంటే సామాన్య ప్రజలకు సంగతి పక్కన పెడితే కార్పొరేట్లు ఈ మాటలు చెప్తుంటే మీరు ఎవరితో చర్చిస్తున్నారు అసలు? అందుకోసం ఇందాక మసీదు సంబంధించిన డబ్బులు 7 కోట్ల 84 లక్షలు వేశామని చెప్తున్నారు. మరి సామాన్య ప్రజానికైనా మీరు డబ్బులు ఎందుకు వేయట్లేదు? ఒక ఇల్లు కూలిపోయి రోడ్డు మీద పడ్డటువంటి సామాన్య ప్రజానికాన్ని ఆదుకోవడానికి, తన కుటుంబం రోడ్డు మీద లేకుండా గుడిసెలో నివాసం ఉండడానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ చర్యలు మీరు ఏం తీసుకున్నారో చెప్పగలరా? నేను వెళ్ళి కమిషన్ అడిగితే మీరు ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు, జగనన్న కాలనీలు చూపిస్తామన్నారు, లేకపోతే ఇంకో చోట వైఎస్ఆర్ కాలనీ అంటున్నారు. మీ ప్రభుత్వం లేకపోతే మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాలనీకి ఒకసారి వెళ్ళి చూడండి, మోకాళ్ళతో గుంతలు ఉన్నాయి, వర్షం పడితే ఎటు బాగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఇల్లు మధ్యలో కాలువలు ఉన్నాయి, ఆ కాలువల నుంచి దిగి ప్రజానికం పైకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి మీ ఈ కడప నగరంలో ఉంటే దీని అభివృద్ధిని ఎలా చెప్పగలుగుతారు? అంటే అభివృద్ధి అంటే రోడ్లు మాత్రమే అభివృద్ధి, పార్కులు మాత్రమే అభివృద్ధి, సర్కిల్ మాత్రమే అభివృద్ధి, ఇవి ఒకటే కాదు. నగరపాలక సంస్థ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దీనికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించాలి. మీరు రూపొందించినటువంటి ప్రణాళిక మాస్టర్ ప్లాన్ కార్పొరేట్లు వ్యతిరేకించారు కాబట్టి ప్రజానికంతో మళ్ళీ చర్చ పెట్టాలి. ఓ బయలుదేరి చర్చ జరిపి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే, మార్పులు చేర్పులు ఉంటే బేసిజాలకు పోకుండా స్వీకరించి అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఆ రకమైనటువంటి పద్ధతిలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తే కడప నగర ప్రజానికం హర్షిస్తారు, రాజకీయ పార్టీలు హర్షిస్తాయి, సామాన్య ప్రజానికానికి కూడా ఉపయోగపడే పద్ధతిలో మేలు జరుగుతుంది. ఇవన్నీ చేయకుండా కమిషనర్ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, మేము చాలా చిత్తశుద్ధితో చేస్తున్నాం. మీ చిత్తశుద్ధి చేస్తున్నారు, చేసేది ఎవరికి ఉపయోగపడుతుంది? నేను ఇందాక చెప్పాను, 100 లాది మంది కార్మికులు కాళ్ళే కడుపులతో మాడిపోతున్నారు మీ చేసే చర్యల వల్ల. తోపుడు పనుల కార్మికులు, రిక్షా కార్మికులు, లేకపోతే ఆటో కార్మికులు, ఇట్లాంటి వాళ్ళన్ని ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఈ అభివృద్ధి సామాన్య ప్రజానికానికి ఉపయోగపడే అభివృద్ధి కాదు, ఇది పేదల్ని మరింత పేదలుగా మార్చేటువంటి అభివృద్ధి. అందుకోసం మీరు చిత్తశుద్ధి ఉంటే వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఎలాంటి ఇబ్బంది లేనటువంటి అభివృద్ధిని మీరు చేయడానికి ప్లాన్ చేయండి. ఆ ప్లాన్కి సిపిఎం పార్టీ కూడా సహకరిస్తుంది. ఆ రకంగా సీఎం మెప్పు కోసమో, మేయర్ మెప్పు కోసమో, లేకపోతే డిప్యూటీ సీఎం మెప్పు కోసమో చేస్తే ప్రజలు హర్షించరు. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. సో ఏదైతే అభివృద్ధి అంటే కేవలం రోడ్లు కాలువల విస్తరణే కాదు, నగరానికి సమీపాన కూతబెట్టి దూరంలో ఉన్నటువంటి ఏవైతే పేదలు నివసించే ఇళ్ల ప్రాంతాల్లో కూడా రోడ్లకు నోచుకునే పరిస్థితి, కాలువలకు నోచుకునే పరిస్థితి, ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో కేవలం రోడ్లు విస్తరించి అభివృద్ధి అంటే అది కానే కాదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే రోడ్ల విస్తరణకు సంబంధించి అటు మతపరమైనటువంటి వివాదాలకు దారితీయడం, అదేవిధంగా దీనికి రాజకీయ రంగు పొందుకోవడానికి ప్రధాన కారణం అధికారుల్లో వైఫల్యం. ఏదైతే అధికారులు అటు మసీద్ కమిటీ కావచ్చు, ఆలయ కమిటీలు కావచ్చు, వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటే ఈ వివాదం వచ్చేది కాదు. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా అధికారులు కూడా ఈ ఏదైతే ప్లాన్కి సంబంధించి, మాస్టర్ ప్లాన్కి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు అదేవిధంగా మసీద్ కమిటీలతో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి వక్తలు చెబుతున్నారు. ఇది కార్యక్రమం, రేపు మరో జనతో ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.